Hi everyone, this is Sai Kumar. Welcome to Sri Sai Tutorial. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ కంటెంట్ కి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ లో భాగంగా ఈ రోజు మనం 5వ టెస్ట్ ను నిర్వహించుకోబోతున్నాం. అదే విధంగా డైలీ లైవ్ టెస్ట్ లు వీక్లీ గ్రాండ్ టెస్ట్ లు గనుక కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటి ఇవ్వబడ్డాయి. దాని ద్వారా జాయిన్ అవ్వండి. అదే విధంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, మహాపద్మనందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజయ్యాడు. స్టేట్మెంట్ 2, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చదివే లోపు, అంటే ఎండింగ్ లాస్ట్ ఆప్షన్ ఏది కాదు కానీ లాస్ట్ ఆప్షన్ చదివే లోపు మీరు ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండాలి, గమనించాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది మనం ఖచ్చితంగా ఈ టెస్ట్ల ద్వారా నేర్చుకోవాలి. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి అని అడిగాడు. క్రింది వాటిలో సరైన వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 అండి. ఇక్కడ చూసుకుంటే మొదటిది సరి అయినది. మహాపద్మనందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజయ్యాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. ఈయన మౌర్య సామ్రాజ్యం యొక్క మొదటి పాలకుడు, గమనించాలి. తర్వాత 2వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1, చంద్రగుప్తుని కొడుకు బింబిసారుడు. స్టేట్మెంట్ 2, బింబిసారుని కొడుకు అశోకుడు. స్టేట్మెంట్ 3, చంద్రగుప్తుని మనవడు అశోకుడు. సరి కానిది ఏది అని అడిగాము. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, 3, ఆప్షన్ 2, 1, 2, ఆప్షన్ 3, 2, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి వీడియోని చూస్తున్న వాళ్ళంతా, లైవ్ని చూస్తున్న వాళ్ళంతా మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2, 1, 2 అండి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే మొదటిది 2వది సరి కాదు. ఎందుకు అంటే చంద్రగుప్తుని యొక్క కొడుకు బింబిసారుడు కాదండి, బిందుసారుడు. బింబిసారుడు వచ్చేసి మగధ రాజే కానీ ఈయన హర్యంక వంశానికి చెందిన రాజు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బింబిసారుని కొడుకు అశోకుడు అన్నాము. ఇక్కడ చూసుకుంటే బింబిసారుని కొడుకు కాదండి, బిందుసారుని యొక్క కొడుకు అశోకుడు. తర్వాత చంద్రగుప్తుని మనవడు అశోకుడు, ఎందుకంటే చంద్రగుప్తుని యొక్క కొడుకు వచ్చేసి బిందుసారుడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 1, 2 అనేది సరికావు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చంద్రగుప్తుని యొక్క కొడుకు బిందుసారుడు, తర్వాత బిందుసారుని యొక్క కొడుకు అశోకుడు. కాబట్టి చంద్రగుప్తునికి ఏమవుతాడు, మనవడు అవుతాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసి మగధ రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించింది ఎవరు. ఆప్షన్ 1, చంద్రగుప్తుడు. ఆప్షన్ 2, బింబిసారుడు. ఆప్షన్ 3, అశోకుడు. ఆప్షన్ 4, మహాపద్మనందుడు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే అశోకుడు మగధ రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించాడు. ఇక్కడ చూసుకుంటే మహాపద్మనందుని కాలంలో కూడా మగధ రాజ్యం అనేది విస్తరించబడింది, కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వాయువ్యం నుంచి చూసుకుంటే ఒడిషా వరకు మాత్రమే. కానీ ఇక్కడ ఈ ఉపఖండం మొత్తం దాదాపుగా మనకు మగధ రాజ్యం అనేది విస్తరించడానికి కారణం అశోకుడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి మగధ విస్తరణకు సంబంధించి సరి కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1, నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణంగా గల కర్ణాటక వరకు. స్టేట్మెంట్ 2, తూర్పున బెంగాల్ వరకు. సరి కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అని. ఎందుకు అంటే ఇవి రెండూ కూడా సరైనవే. మగధ విస్తరణ అనేది నేటి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియాకు ఈ రకంగా ఉంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ రకంగా చూసుకుంటే మనకు కర్ణాటక, దక్షిణంగా ఉన్నటువంటి కర్ణాటక వరకు మగధ అనేది విస్తరించింది. అదేవిధంగా తూర్పున కనుక ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియాలో ఇక్కడ బెంగాల్ వరకు ఇదంతా మనకు మగధ అనేది విస్తరించింది. కాబట్టి ఇవి రెండూ కూడా సరి అయినవే. సరి కానిది అని అడిగాడు కాబట్టి ఏది కాదు అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి మగధ సామ్రాజ్యంలో లేనివి ఏవి. ఇక్కడ ఆప్షన్ 1 హిందూకుష్ పర్వతాలు, ఆప్షన్ 2 తార్ ఎడారి కామా గుజరాత్, ఆప్షన్ 3 గంగా సింధు నదీ లోయలు, ఆప్షన్ 4 కృష్ణ గోదావరి లోయ. లేనివి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 3 1, 4, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మగధ సామ్రాజ్యానికి చెందినవే. మగధ సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యం అండి. ఇక్కడ చూసుకుంటే అందులో హిందూకుష్ పర్వతాలు, అదేవిధంగా మన భారతదేశంలో పెద్ద ఎడారైనటువంటి థార్ ఎడారి, తర్వాత గుజరాత్, తర్వాత గంగా సింధు నదీ లోయలు, తర్వాత కృష్ణా గోదావరి లోయలతో పాటు తుంగభద్ర లోయ కూడా, అదేవిధంగా మాల్వా పీఠభూమి, తర్వాత అతి విస్తారమైనటువంటి మధ్య భారతదేశపు అడవులు కూడా మగధ సామ్రాజ్యంలోనే ఉన్నాయి. గమనించాలి, అందుకే అది అంత బలమైనటువంటి రాజ్యంగా ఉండగలిగింది. తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం చక్రవర్తి ప్రత్యక్షంగా నియంత్రించేవాడు. స్టేట్మెంట్ 2 పన్నులు వసూలు చేయడానికి మాత్రమే అధికారులు నియమించేవారు. ఆప్షన్ 3 అధికారులు ఎలా పనిచేస్తున్నారు అని దూతలు రాజుకు తెలియజేసేవారు. ఆప్షన్ 4 చక్రవర్తి సందేశాలను అధికారులకు వేగుల ద్వారా చేరవేసేవారు. సరి కానిది ఏది అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, 3, ఆప్షన్ 2, 2, 3, 2, 3, 4, ఆప్షన్ 3, 3, 4, 1, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. 2, 3, 4 అనేటివి సరి అయినవి కావు. ఇక్కడ చూసుకుంటే పాటలీపుత్రం, ప్రస్తుతం మనం పాట్నాగా అంటే బీహార్ యొక్క రాజధానిగా పిలుస్తున్నాం, ఆ పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని చక్రవర్తి ప్రత్యక్షంగా నియంత్రించేవాడు. తర్వాత పన్నులు వసూలు చేయడానికి మాత్రమే అని ఇక్కడ ఇచ్చాము. పన్నులు వసూలు చేయడానికి మాత్రమే కాదండి, రాజు యొక్క ఆజ్ఞలు పాటించే విధంగా చూడడానికి, ఒకవేళ ఎవరైనా పన్నులు సరిగ్గా కట్టకపోతే వారికి శిక్షలు విధించడానికి అధికారులను నియమించేవారు. తర్వాత అధికారులు ఎలా పనిచేస్తున్నారు అని దూతలు రాజుకు తెలియజేయడం కాదండి, వేగులు తెలియజేస్తారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళకు తెలియకుండా మనకు రాజు అనేవాడు వీళ్ళని ఏర్పాటు చేస్తాడు. తర్వాత చక్రవర్తి యొక్క సందేశాలను అధికారులకు చేరవేసే వాళ్ళు వచ్చేసి దూతలు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ ఆప్షన్ 1 తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుండి ఇతర ప్రాంతాలను పాలించారు. ఆప్షన్ 2 వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. ఆప్షన్ 3 వీరిని గవర్నర్లు అని పిలిచేవారు. ఆప్షన్ 4 వచ్చేసి వీరు చక్రవర్తికి తమ సూచనలను దూతల ద్వారా పంపేవారు. సరి కానిది అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే వీరు చక్రవర్తికి తమ సూచనల్ని దూతల ద్వారా పంపేవారు కాదండి. ఇక్కడ చూసుకుంటే చక్రవర్తే వీరికి సూచనలను దూతల ద్వారా పంపేవారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి గవర్నర్లకు సంబంధించి సరైనది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వారి ప్రదేశాలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండేది.
ఆప్షన్ టూ వీరికి సొంత సైన్యం అధికారులు ఉండేవారు. ఆప్షన్ వన్ 1, 2. ఆప్షన్ టూ 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే 2 మాత్రమే సరి అయినది. మొదటిది సరి అయినది కాదు. ఎందుకు అంటే వారి ప్రదేశాల కంటే కొన్ని ప్రదేశాలకు వాటికి రాజధానులుగా చేసుకుని తక్షశిల, సువర్ణగిరి ఈ రకమైనటువంటి ముఖ్యమైన నగరాలను ఏం చేసినటువంటి వాళ్ళు రాజధానులుగా చేసి కొన్ని ప్రదేశాలను పాలించేవారు. అప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ ప్రదేశాలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని రకాలు కాదండి, అన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం అనేది వారికి ఉండేది. వీరికి సొంత సైన్యం అధికారులు కూడా ఉండేవారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేసిన వాటిలో లేనిది. ఇక్కడ ఆప్షన్ 1 చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం, ఆప్షన్ 2 మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం, ఆప్షన్ 3 బింబిసారుని కాలంలో వేసిన వివిధ శాసనాలు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 3 మాత్రమే. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే 3 అనేది సరి అయినది కాదు, అందులో లేదు. ఇక్కడ చూసుకుంటే చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం, తర్వాత గ్రీకు రాయబారి అయినటువంటి మన మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం, అదేవిధంగా అశోకుని కాలంలో వేసినటువంటి చాలా వరకు శాసనాలు మనకు మౌర్య సామ్రాజ్యం గురించి తెలియజేస్తాయి. బింబిసారుని కాలంలో వేసిన శాసనాలు కాదు. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి చంద్రగుప్తుని మంత్రి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఏం తెలియజేస్తుంది. ఆప్షన్ 1 రాజు రాజ్యాలను ఎలా జయించాలి మరియు పరిపాలించాలి. ఆప్షన్ 2 రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుండి ఎలా కాపాడాలి. ఆప్షన్ 3 వివిధ వృత్తుల వారి నుండి పన్నులు ఎలా వసూలు చేయాలి. ఆప్షన్ 4 భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటి. సరి అయినవి అంటే అవి తెలియజేసేవి ఏంటి అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, 3. ఆప్షన్ 2, 2, 3, 4. ఆప్షన్ 3, 3, 4, 1. ఆప్షన్ 4, 5, 1. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4, 5, 1 అండి. ఇక్కడ చూసుకుంటే చంద్రగుప్తుని మంత్రి కౌటిల్యుడు, ఈయననే చాణక్యుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూసుకుంటే రాజు రాజ్యాలను ఎలా జయించాలి, రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుండి ఎలా కాపాడాలి, తర్వాత వివిధ వృత్తుల వారి నుండి పన్నులు ఏ రకంగా వసూలు చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఉన్నాయి, అన్నింటి గురించి ఈ అర్థశాస్త్రం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు డౌట్ రావచ్చు, భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటారు అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూసుకుంటే భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటారు అంటే దాదాపు ఒక ఖండానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మన భారతదేశానికి ఉంటాయి, అందుకే భారతదేశాన్ని ఉపఖండము అని అంటారు, గమనించాలి. తర్వాత అశోక చక్రవర్తి యొక్క ప్రతిరూపం ఎక్కడ దొరికింది. ఇక్కడ ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఒడిశా. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కర్ణాటక. కర్ణాటకలోని కనగనహల్లిలో మనకు అశోక చక్రవర్తి యొక్క ప్రతిరూపం అనేది దొరికింది. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొదటి రాజు అశోకుడు. స్టేట్మెంట్ 2 ఇతని శాసనాలు చాలా వరకు సంస్కృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. స్టేట్మెంట్ 3 కళింగ అనేది కర్ణాటక యొక్క పాత పేరు. స్టేట్మెంట్ 4 కళింగను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. సరి కానివి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1, 1, 2. ఆప్షన్ 2, 2, 3. ఆప్షన్ 3, 3, 4. ఆప్షన్ 4, 1, 4. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2, 3 అండి. ఇక్కడ చూసుకుంటే ఇతని శాసనాలు చాలా వరకు సంస్కృత కాదండి, ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. తర్వాత కళింగ అనేది కర్ణాటక యొక్క పాత పేరు కాదండి, ఒడిశా యొక్క ప్రాత పేరు, గుర్తుంచుకోవాలి.
తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి కళింగ యుద్ధాన్ని గురించి అశోకుని శాసనాలలో సరైనవి ఏవి ఇక్కడ ఆప్షన్ 1 చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు కళింగను జయించాడు స్టేట్మెంట్ 2 ఈ యుద్ధంలో 150,000 మంది బందీ అయ్యారు స్టేట్మెంట్ 3 లక్షకు పైగా సైనికులు చనిపోయారు ఇక్కడ ఆప్షన్ 1 1 2 3 ఆప్షన్ 2 2 కామా 3 ఆప్షన్ 3 1 కామా 2 ఆప్షన్ 4 1 కామా 3 సరైనవి ఏవి అని అడిగాడు దీని యొక్క సరైన సమాధానాన్ని గనుక చూసుకుంటే ఆప్షన్ 1 1 2 3 మూడు కూడా సరైనవే ఇక్కడ చూసుకుంటే ఇయన 8 సంవత్సరాలకే కళింగను జయించాడు ఇక్కడ చూసుకుంటే ఈ యుద్ధం ద్వారా జరిగినటువంటి రక్తపాతము హింసను చూసి ఆయన చాలా బాధపడ్డాడు దాని వల్లనే ఆయన దమ్మ ప్రచారం అనేది చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1 2 3 తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి అశోకుడు తన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపిన ప్రదేశాలలో లేనిది ఇక్కడ ఆప్షన్ 1 సిరియా ఆప్షన్ 2 ఈజిప్ట్ ఆప్షన్ 3 గ్రీస్ ఆప్షన్ 4 అరేబియా దీని యొక్క సరైన సమాధానాన్ని గనుక చూసుకుంటే ఆప్షన్ 4 అరేబియా అండి ఇక్కడ చూసుకుంటే అశోకుడు తన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి రాయబారులను ఇతర దేశాలకు పంపారు అందులో సిరియా ఈజిప్ట్ గ్రీసు తర్వాత శ్రీలంక అనేటివి ముఖ్యమైనవి తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ 1 మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత తెగల నాయకులు చిన్న రాజులుగా అవతరించారు స్టేట్మెంట్ 2 వారిలో ఆంధ్ర శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఆప్షన్ 1 1 కామా 2 ఆప్షన్ 2 1 మాత్రమే ఆప్షన్ 3 2 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు ఇక్కడ సరి కానిది ఏది అని అడిగాడు దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి ఇక్కడ చూసుకుంటే ఏది కాదు ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరైనవే మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత తెగల నాయకులు చిన్న రాజులుగా అవతరించారు ఇక్కడ చూసుకుంటే పుట్టుక తర్వాత వివాహం ఈ రకంగా ఏర్పడ్డటువంటి బంధుత్వాల ద్వారా కొంతమంది సమూహాలుగా ఏర్పడ్డారు ఆ సమూహాల నుంచే కొంతమంది కలిసిపోయి ఈ రకంగా తెగలుగా ఏర్పడ్డారు ఆ తెగలకు చెందినటువంటిదే శాతవాహనులు కూడా గమనించాలి తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి శాతవాహనులలో గొప్పవారు ఎవరు ఆప్షన్ 1 గౌతమీపుత్ర శాతకర్ణి ఆప్షన్ 2 వశిష్ఠపుత్ర పులయమావి ఆప్షన్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ 4 పైవన్ని శాతవాహనులలో గొప్పవారు వచ్చేసి పైవన్ని అండి దీని యొక్క సరైన సమాధానం ఇక్కడ చూసుకుంటే గౌతమీపుత్ర శాతకర్ణి వశిష్ఠపుత్ర పులయమావి తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి వీరు ముగ్గురు కూడా శాతవాహనులలో గొప్ప రాజులు గుర్తుంచుకోవాలి తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ 1 కర్ణాటకలో బళ్ళారి జిల్లాలో లభించిన మేకధోని శిలాశాసనం అశోకుని కాలం నాటిది స్టేట్మెంట్ 2 ఇది కొంతమంది నాయకులు చిన్న రాజులుగా ఎలా ఎదిగారో తెలియజేయను సరైనవి ఏవి అని క్వశ్చన్ ఆప్షన్ 1 1 కామా 2 ఆప్షన్ 2 1 మాత్రమే ఆప్షన్ 3 2 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు దీని యొక్క సరైన సమాధానాన్ని గనుక చూసుకుంటే ఆప్షన్ 3 రెండు మాత్రమే సరైనది ఒకటోది సరైనది కాదు ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో లభించినటువంటి మేకధోని శిలాశాసనం అనేది అశోకుని కాలం నాటిది కాదండి ఇక్కడ చూసుకుంటే మనకు ఇది శాతవాహనుల కాలం నాటిది గుర్తుంచుకోవాలి తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ 1 స్కందనాగ జనపదంలో శాతవాహన జిల్లాకి అధిపతి కుమారగుప్తుడు స్టేట్మెంట్ 2 వేపుర గ్రామంలో ఉన్న కాంత తెగకు చెందిన సమ్మ అనే గృహపతి చెరువును తవ్వించాడు సరి కానిది ఏది అని అడిగాడు ఆప్షన్ 1 1 కామా 2 ఆప్షన్ 2 1 మాత్రమే ఆప్షన్ 3 2 మాత్రమే ఆప్షన్ 4 ఏది కాదు దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
త్రీ అండి. ఇక్కడ చూసుకుంటే రెండు, సారీ సరి కానిది అని అడిగాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ టూ అనేది దీని యొక్క సరి అయిన సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే స్కందనాగ జనపదంలో శాతవాహన జిల్లాకి అధిపతి కాదండి కుమారగుప్తుడు, శాతవాహన జిల్లాలో ఉన్నటువంటి వేపుర గ్రామానికి అధిపతి కుమారగుప్తుడు గమనించాలి. ఇక్కడ చూసుకుంటే వారి కాలాల్లో ఏ రకంగా విభజించే వాళ్ళు అంటే జనపదాలు, జనపదాల తర్వాత జిల్లా, జిల్లా తర్వాత గ్రామం, ఈ రకంగా వారి కాలంలో విభజించబడి ఉండేది గుర్తుంచుకోవాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన క్రమం ఏది. ఇక్కడ ఆప్షన్ వన్ మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు. ఆప్షన్ టూ మౌర్యులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు. ఆప్షన్ త్రీ శాతవాహనులు, ఇక్ష్వాకులు, మౌర్యులు. ఆప్షన్ ఫోర్ పైవన్నీ. దీని యొక్క సరైన క్రమాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ అండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా మౌర్యులు, వారి యొక్క పతనం తర్వాత శాతవాహనులు, దాని తర్వాత ఇక్ష్వాకులు, ఈ రకంగా వీరి యొక్క క్రమం అనేది ఉంటుంది. తర్వాత మన ఛానల్ గనక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక తప్పకుండా రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మీతో పాటు మీ మిత్రులకు కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఈ రకంగా చేయడం ద్వారా మన యొక్క సర్వీస్ అనేది అందరికీ చేరే విధంగా ఉంటుంది. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇక్ష్వాకు సామ్రాజ్యం యొక్క రాజధాని ధాన్య కటకం. స్టేట్మెంట్ టూ వీరు అశ్వమేధ యాగము, రాజసూయ యాగాలు చేశారు. ఇక్కడ ఆప్షన్ వన్ 1, 2, ఆప్షన్ టూ 1 మాత్రమే, ఆప్షన్ త్రీ 2 మాత్రమే, ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు. దీని యొక్క సరైన సమాధానాన్ని కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే సరి అయినది కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ 2 మాత్రమే సరి అయినది, మొదటిది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్యం యొక్క రాజధాని వచ్చేసి విజయపురి అండి. ఇది కృష్ణానది తీరంలోని నాగార్జున కొండకు దగ్గర గల విజయపురి, ధాన్య కటకం కాదు. ఈ ధాన్య కటకం అనేది మనకు శాతవాహనుల యొక్క రాజధాని, గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే ఇక్ష్వాకుల కాలంలో గొప్ప రాజులు ఎవరు, అదేవిధంగా వీరు వేరే తెగల వాళ్ళని పెళ్లి చేసుకునేవారు, దాని యొక్క కారణం ఏంటో కూడా మీ యొక్క కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. అదేవిధంగా దీని యొక్క ఆన్సర్ని దాంతోపాటు మీకు వచ్చినటువంటి మార్కులను తెలియజేయండి. అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే అందరికీ మార్క్స్ ఏ రకంగా వస్తున్నాయి, వారితో పోల్చుకుంటే మనం ముందున్నామా వెనక ఉన్నామా, ముందుండాలి అంటే ఇంకా ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి అన్ని అంశాలు తెలవడానికే నేను ఆ రకంగా కామెంట్ చేయమనేది. కాబట్టి గుర్తుంచుకోండి ఈ రకమైనటువంటి విషయం అనేది. తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే ఇక్కడ టుడే అని ఉందండి, టుడే కాదు టుమారో సిలబస్. టుమారో సిలబస్ని కనుక చూసుకుంటే 6th క్లాస్ సోషల్కు సంబంధించినటువంటి 12వ లెసన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం, 13వ లెసన్ వచ్చేసి గ్రామ పంచాయతీలు, 14వ లెసన్ వచ్చేసి పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన. ఇక్కడ చూసుకుంటే మనకి ఈరోజు సిలబస్లో ఒకటే అండి రాజ్యాలకు సంబంధించిదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ ఉన్నటువంటి లెసన్స్, కాబట్టి ఈ మూడు కలిపి రేపటి టెస్ట్లో మీకు టెస్ట్ని అందించడం జరుగుతుంది. కాబట్టి రేపటి లైవ్ టెస్ట్ అనేది 7 PM స్టార్ట్ అవుతుందండి, కాబట్టి స్టేట్ ట్యూన్ విత్ శ్రీ సాయి ట్యూటోరియల్. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.